గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తానంటూ గడ్డం గ్యాంగ్ నేత బెదిరింపులు. రావి వ్యక్తిగత ఫోన్ నంబర్కు కాల్ చేసి అసభ్యకర పదజాలంతో మాట్లాడిన గడ్డం గ్యాంగ్ నేత మెరుగుమాల ఖాళీ. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నించిన గడ్డం గ్యాంగ్. టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్. కొద్దిసేపటికి కొందరు యువకులతో కలిసి కార్యాలయానికి చేరుకున్న మెరుగుమాల ఖాళీ. అసభ్య పదజాలంతో టీడీపీ నేతలపై దూషణను అడ్డుకున్న పోలీసులు. నడి రోడ్డుపై జరుగుతున్న హంగామాను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై గడ్డం గ్యాంగ్ దాడి. రేపు వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాలు ఎలా చేస్తారని రావికు ప్రశ్నలు. విషయం తెలుసుకుని ఆగ్రహం చెందిన టీడీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయానికి భారీగా చేరారు. ఖాళీ ఇంటికి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు. రావి నాయకత్వంలో వర్ధంతి కార్యక్రమాలు చేస్తాం, దమ్ముంటే అడ్డుకోవాలని నాని అనుచరులకు సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకి రంగా గారి వర్ధంతి కార్యక్రమం చేయాలి రాజేష్ అధ్యక్షుడు. మేము ఏర్పాటు చేసుకుంటే ఈరోజు సాయంత్రం ఎవడో ఖాళీ అన్న బచ్చాగాడు వచ్చి రావేశ డైరెక్ట్గా ఫోన్ చేసి నిన్ను చంపేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. ఈ గుడివాడలో రౌడీజం కావాలా, శాంతియుతం కావాలా? 20 సంవత్సరాల నుంచి గుడివాడ ప్రశాంతంగా ఉంది. రావేశ అధ్యక్షతలో ఇవాళ వడాలు నాని వైఎస్ఆర్ పార్టీ మంత్రి అయినాక అరాచకాలు చేస్తూ ఒక ఇన్ఛార్జ్ రావేశ్వరరావు చంపేస్తామని బేదిస్తున్నాడంటే ఈ గుడివాడ రౌడీజం ఎంతవరకు ప్రారాకాష చేరిందో అర్థం చేసుకోవాలి. మేము ఖచ్చితంగా చెబుతున్నాం, రేపు ఉదయం 10 గంటలకి రంగా గారు కార్యక్రమం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కూడా మీ శవానికి స్వీకరించి రావి చర్చల దగ్గర ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి రావేశ్వర టచ్ చేసి చూడండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో అర్థం అవుతుంది. పూజ హెచ్చరిస్తున్నాం, చారాయణ చేస్తాడు ఎవడైనా చెబుతున్నాం. ఇవాళ నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా రావి జక్షన్ దగ్గర ఉంటారు. రావేశ్వర అధ్యక్షుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే రావేశ్వర టచ్ చేసి చేయమని తెలియపరచుకుంటూ సెలవు చేసుకోండి. అంటే
మేము ఉంటాం.